మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? తావీద్ మహిమ అంటే అంత మాయమైపోతుందా? అవేవి నిజం కాకపోవచ్చు, కానీ నీళ్లు జల్లితే సమస్యలు తీరిపోతాయంట. పౌరం మీద వాడితే ఎలాంటి జబ్బైనా చిటికలో మాయమవుతోందట. ఇదంతా చేస్తున్నది ఏదో పేరు మోసిన బాబా మాత్రం కాదు, జస్ట్ 12 ఏళ్ల ఓ బాల బాబా. అసలు ఎవరి బాబా, ఏంటి ఆయన స్పెషల్, మీరే చూడండి. ఇదిగో ఈ చిన్నపిల్లోని చూడండి, స్లాబ్ ఎక్కుతున్నాడు, వాటర్ డ్రమ్ లో దూరుతున్నాడు, గట్టిగట్టిగా అరుస్తున్నాడు, చేతికి దొరికిందాని విసురుతున్నాడు. ఏంటి చేష్టలు అనుకుంటున్నారా? ఎవరి బాలుడు అని ఆలోచిస్తున్నారా? ఇతనే బాలబాబా. ఈ చిన్నారి ఆశీస్సుల కోసం జనం ఎగబడుతున్నారు. నమ్మకం లేదా? అయితే చూడండి. మంత్రాలకు చింతకాయలు రాలడం మాట ఏమిటో కానీ, కర్నూలు జిల్లా బనగానపల్లికి చెందిన బాలబాబా కేవలం తన నీళ్లతోనే సర్వ రోగాలు నయం చేస్తానంటాడు. ఈ బాబా ఒక పైసా కూడా డబ్బులు తీసుకోకపోవడంతో ఇతని దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఇంతకీ ఈ బాలబాబా ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, బ్రహ్మంగారి వారసుడా, నిజంగా అతనికి శక్తులున్నాయా, ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, ఎంతవరకు నిజం దాగింది, ఎంతవరకు అబద్ధం ఉంది, ఇతని వెనుక ఎవరన్నా ఉండి కథ నడిపిస్తున్నారా, ఒకసారి పూర్తి స్థాయిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ 12 ఏళ్ల బాబా చల్లే నీళ్లు ఎప్పుడు తమపై పడతాయా, బాలుడి దగ్గర ఉన్న పావురం ఎప్పుడు తమపై వాలుతుందా అని జనమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ నీళ్లకి పావురానికి లింకేంటి అనుకుంటున్నారా? అదే బాబా మహిమ. అతను పైప్తో ఎవరి మీద నీళ్లు చల్లుతాడో వారి సమస్యలు ఇట్టే తీరిపోతాయట. ఆ బాలుడి దగ్గర ఉన్న పావురం ఎవరి మీద వాలితే వారి జబ్బులు చిటికలో మటుమాయం అవుతాయట. ఆ విషయాన్ని అక్కడ జనమే చెప్తున్నారు. మాకు 14 ఏళ్ళే అయింది సార్, సార్ మాకు పెళ్ళి బాగు సంతానం లేదు, ఏం లేదు, వచ్చి అడిగినాం, అడిగింటే సార్ నీళ్ళు పోస్తాడు, కొప్పించుకోరమ్మా, బాగా అవుతుంది, మీ మనసులో ఏమో అనుకుంటే అని చెప్పి అన్నాడు. మేము అనుకున్నాము మాకు బాగా అయింది, ఆయన ఏం చెప్పినా అందరికి బాగా అయిపోయింది. బ్రహ్మంగారే మళ్లీ పుట్టారంటున్నారు బనగానపల్లె వాసులు. ఒక్క పైసా కూడా తీసుకోకుండా తమకి వైద్యం చేస్తున్నాడంటూ మురిసిపోతున్నారు. ఏంటి ఈ బాబా సీక్రెట్ అని TV5 మాట్లాడించేందుకు ప్రయత్నం చేస్తే అమ్మ పలికే తన మాట అంటున్నాడు. చదువుకోవాలని లేదా, ఎందుకు స్కూల్ కి రెస్ట్ ఇస్తాను, పబ్లిక్ లో ఏం చేస్తావు, ఆడుకుంటా పబ్లిక్ లో, ఏం చెప్తావు ప్రజలకి, నీ గారికి వచ్చే వాళ్ళకి, మా అమ్మ ఏం చెప్తా అదే చేస్తా. జనానికి వరాలు ఇచ్చేది బాబా ఒక్కడే కాదు, ఎప్పుడు అతనితో పాటు ఓ పావురం కూడా ఉంటుంది. ఆ పావురం సైతం మహిమ గలదే అన్నది అక్కడి జనం నమ్మకం. గత కొంతకాలంగా ఆ పావురాన్ని పెంచుకుంటున్న బాలుడు దాన్ని ముద్దుగా పండు అని పిలుచుకుంటున్నాడు. బాలుడి ఆజ్ఞల ప్రకారం ఆ పావురం ఎవరిపై వాలమంటే వారిపై వాలుతుంది. అలా జరిగితే తమ సమస్యలు పోతాయంటున్నారు బాలుడి కుటుంబ సభ్యులు. 12 ఏళ్ల కిందటే స్వామి మాట తీసుకున్నాడు, మీరు నా తల్లిదండ్రి, ఏ ఒక్కరి కాడ ఒక రూపాయి తీసుకున్నా స్వామి నేను మీ ఇంట్లో ఉండను, నేను వెళ్ళిపోతా ఆ రోజు అని మాట ఇచ్చినారు. మాకు అవసరం లేదు, ఆయన చెప్పిన ప్రకారం అన్ని జరిగినాయి, మాకు ఆయనే మాకు దావ చూపించాలా, స్వామి నోరిపి ఎవరితో మాట్లాడాడు, ప్రతి విషయం నాతో చెప్పాలా వచ్చి, అమ్మ మాకు ఇది ఇటు ఉంది అని చెప్తే నేను చెప్పే మాటలకు నాకు మనసుకు బాధ అనిపించి, ఏనైనా వీళ్ళకి ఇటు ఉందంట కదా అని నేనంటే ఎంబడే పలికింటాడు. ఒకరు ఇద్దరు కాదు, వందలాదిగా జనం ఆ ఇంటికి క్యూ కడుతున్నారు. ఆ బాలుడి ఆశీర్వాదం కోసం గంటల తరబడి ఎదురు చూస్తున్నారు. పూజలు చేయడం మినహా ఓ దేవుళ్లా చూస్తున్నారు. ఎవరి బాలబాబా, అసలు ఎలా పుట్టుకొచ్చాడు, నిజంగా మహిమలున్నాయా, ఎవరైనా ఆ బాలుడి వెనుక ఉన్నారా? టెక్నాలజీ పరంగా ఇంతలా దూసుకుపోతున్న రోజులో జనం ఆ బాలుడి వెంట అసలు ఎందుకు పడుతున్నారు? అతడి వల్ల సమస్యలు తగ్గకపోతే ఎందుకు ఇంతలా క్యూ కడుతున్నారు? అసలు దీనిపై వైద్యులు ఏమంటున్నారు? బాలబాబా భవిష్యత్తు ఏంటి? బాలసాయిబాబా అంటున్నారు, బ్రహ్మంగారే మళ్లీ పుట్టారంటున్నారు. అసలు ఎవరి బాలబాబా? 12 ఏళ్ల ఈ బాలుడి పేరు షాహిద్. నంద్యాలకు చెందిన రఫీ రమిజాబీల పెద్ద సంతానం. తండ్రి రఫీ నంద్యాలలోనే కార్పెంటర్ గా పనిచేస్తున్నాడు. అయితే కొన్ని నెలల కిందటే రఫీ ఫ్యామిలీ నంద్యాల నుంచి బనగానపల్లికొచ్చింది. స్థానిక బీసీ కాలనీలో నివాసముంటోంది. 4వ తరగతి చదువుతున్న సమయంలోనే షాహిద్ స్కూల్ మానేశాడు. రోజు స్కూల్కి అందర్లానే వెళ్లే షాహిద్ ఎప్పుడూ పరధ్యానంలోనే ఉండేవాడు. ఉపాధ్యాయులు ఏం చెప్పినా వినేవాడు కాదు. దీంతో ఆ పాఠశాల ఉపాధ్యాయులు
షాహిద్ తల్లిదండ్రులకి ఫిర్యాదు చేశారు. దీంతో చేసేదేమీ లేక అతన్ని స్కూల్ మానిపించేశారు. ఇక అప్పటి నుంచి షాహిద్ పిచ్చి చేష్టలు మరింత ఎక్కువైపోయాయి. ఎప్పుడూ పరధ్యానంగా ఉంటుండటంతో అతను దైవ స్వరూపం అంటూ బంధువులు ప్రచారం చేయడం మొదలు పెట్టారు. అతను కూడా అలాగే మారిపోయాడు. ప్రస్తుతం మన ముందు షాహిద్ వాళ్ళ అమ్మ ఉన్నారు. ఎప్పటి నుంచి ఇలా జరుగుతుంది? అసలు నీళ్లు చల్లితే రోగాలు సమస్యలు ఎంత వరకు ఉన్నాయో ఈ రోజుల్లో ఆమెనాడు తెలుసుకో. ఏందమ్మా అసలు ఏం జరుగుతుంది అబ్బాయి? నా పేరు రమిజాబి, మా భర్త పేరు రఫీ, నా కొడుకు పేరు షాహిద్. ఆయన పుట్టక ముందే ఆయన ఒక స్వామి విన్నాడు. అది మా మామ వల్ల. వాళ్ళ ఆయన అక్కడ బాగా చేస్తా గోనవరం దర్గా దగ్గర మా మామ అక్కడ చేస్తున్నాడు. ఆయన వయసు తగ్గాక ఇంకా నడిచి పోలేడు అక్కడికి. ఆయన బాధపడి ఏడుస్తా ఉంటే కలవరింపులో స్వామి కనిపించి నూరాలాకుంటే ఏమి నేనే వస్తాను ఇంటికి అని అని చెప్పినాడు అంట. అది మా బాకే పుడతాననేది మా ఇద్దరు రూపం చూపించినాడు స్వామి. ఆయన ఆయన పుట్టే తొలిబిడ్డ నేనే వచ్చేది నీ ఇంటికి వాళ్ళకు అని మాట ఇచ్చినాడు. అప్పటి నుంచి సంవత్సరం వరకు ఉన్నాడు స్వామి. ఇంకా ఆయన చనిపోయినాక నా పని అయిపోయింది. ఈ రోజు మళ్ళా ఇదే పిల్లోనికి 12 సంవత్సరాలకు వస్తా అని మాట ఇచ్చినాడు మా మామకు. స్వామి మాట ఇచ్చినాడు మాతో. మా మామ చనిపోయినాక స్వామి పిల్లోని రూపంలోనే ఆయనే చెప్పేసినాడు, ఇప్పుడు పోతున్నా నా పని అయిపోయింది, మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత నేను వస్తా అని. మేము ఇంకా నంద్యాలలో కూర్చుంటాడేమో స్వామి, గోనవరంలో కూర్చుంటాడేమో అనుకున్నాము. కానీ ఆయన నాకు వద్దు, నా సొంత స్థావరం నాకు కావాలని బనేనపల్లి కోరుకున్నాడు. షాహిద్ అవతార బాలుడని ఆనోటా ఈనోటా విన్న ప్రజలు ఒక్కొక్కరిగా అతని ఇంటికి క్యూ కట్టడం మొదలు పెట్టారు. యాదృచ్ఛికమో ఏమో కొంతమందికి సమస్యలు తొలగిపోవడంతో అప్పటి నుంచి అంతా ఆ బాలుడిని బాబాగా మార్చేశారు. దండాలు పెట్టడం మొదలు పెట్టారు. అతను చల్లే నీళ్లు కోసం ఎగబడ్డం మొదలు పెట్టారు. అతని చెంత ఉండే పావురం ఎప్పుడు వాల్తుందా అని ఆశగా ఎదురు చూడడం మొదలు పెట్టారు. మా సిన్నమ్మ కడుపులో గడ్డలుంటే బాగా అయినాయి. ఆమె చెప్పింటే మేము వచ్చి ఇక్కడ నీళ్లు చల్లించుకుంటున్నాము. అనుకునే కోరికలు నెరవేరుతున్నాయి ఒక్కొక్కటి. అది మా సమస్య. ఎట్లా మాకు జబ్బు ఏమన్నా ఉంటే అలాంటివి ఏమన్నా పోతాయనేది అట్లా లో నొప్పిండేది. తర్వాత హాస్పిటల్ నంద్యాలలో చూపించింటే ఆపరేషన్ చేయాలని చెప్పినారు. చెప్పిన తర్వాత ఒక 2 రోజుల తర్వాత పోతాననేది. పోయి మళ్ళీ పోయి చూపిస్తుంది స్వామి కడుపు మీద చేయి పెట్టినాడంట. పోయినాయి. పోయిన తర్వాత మళ్ళీ పోయి ఆపరేషన్ చేయించుకుంటే పోయింటే ఏం లేవు, నీ గడ్డలేవి ఏం లేవు పోమ్మని చెప్పింటే ఆమె చెప్పింటే నేను చున్నీకి వచ్చినాను. నాకు మా కాళ్ళ నొప్పులు నడవ నొప్పులు స్వామి మంది చెప్పింటే నేను చూపించుకుందామని వచ్చినాను. కడుపులో తలటి బర్లు నత్తాయి, నడవలు పొంగనియవు, మా కాళ్ళను కూర్చోలేను, నిలవడలేను, దానికి అడగనికి వచ్చిన స్వామి. అయితే ఇదంతా ట్రాష్ అని కొట్టి పారేస్తున్నారు జన విజ్ఞాన వేదిక నాయకులు. ప్రజల అమాయకత్వం బలహీనతల వల్లే ఇలాంటి మూఢనమ్మకాలు పెరిగిపోతున్నాయంటున్నారు. బెరగానపల్లిలో ఒక అబ్బాయి 15 ఏళ్ళ అబ్బాయి నీళ్లు చల్లితే ట్యూమర్స్ మాయమవుతాయని, తర్వాత రోగాలు నయమవుతాయని అంటున్నారు. యాక్చువల్గా ఇది అభూత కల్పన. ఇవి ఇట్లా ప్రజల్లో మూఢనమ్మకాలు పెరిగినాయి. మామూలుగా క్యాన్సర్స్ కానీ, గుండె జబ్బులు కానీ, డయాబెటీస్ కానీ అట్లా నీళ్లు చల్లితే మాత్రం డెఫినెట్గా డాక్టర్స్గా జనరల్గా మేము అడ్వైజ్ చేసేదంటే ఈ మూఢనమ్మకాలు ప్రజలు వీడాలి. జనరల్గా నీళ్లు చల్లితే మాత్రం జబ్బులు నయమయ్యే అవకాశం మాత్రం లేదు. టెక్నాలజీ పరంగా దేశం దూసుకుపోతున్న సమయంలోనూ ఇలాంటి మూఢనమ్మకాలు పెరగడం నిజంగా శోచనీయం. పిల్లాడికి సమస్య ఉంటే మంచి వైద్యుడికి చూపించి బాలుడి భవిష్యత్తును బాగు చేయాల్సిన ఆ తల్లిదండ్రులు బాబా అంటూ అతని బంగారు భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. చూశారు ఇది బంగారు పల్లెలో పరిస్థితి. సాంకేతిక పరిజ్ఞానం రోజు రోజుకి కొత్త ముద్దలు తగ్గుతున్న రోజుల్లో ప్రజల అమాయకత్వాన్ని బలహీనతను ఆసరాగా చేసుకునే చాలా మంది బాబాలు డబ్బు సంపాదన కోసం ఇలాంటి వాడికి పాల్పడుతున్నారని చెప్పేసి హేతువాదులు, అదే విధంగా జన విజ్ఞాన వేదిక నాయకులు చెప్తున్నారు. మరోపక్క పబ్లిక్ లో అవేర్నెస్ చేయడం లేదు. చాలా మంది కూడా హాస్పిటల్లో లక్షలు ఖర్చు పెట్టుకున్న నయం కానీ రోగాలు తేము షాహిద్ దగ్గరకు వచ్చాక నయమంటూ తమకు నమ్మకము విశ్వాసం ఉంది కాబట్టి ఇక్కడికి వస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఎవరి అభిప్రాయం వాళ్ళు వ్యక్తం చేశారు. కానీ మొత్తం మీద బనగానపల్లిలో షాహిద్ ఇంటి ముందు మాత్రం ఒక సందడి రోజు ప్రతినిత్యం ఒక సందడి వాతావరణం కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ మోహన్తో సురేష్, TV5 కర్నూలు.